నానా మనము సిక్స్త్ క్లాస్ వాళ్ళము ఏ లెసన్ గురించి తెలుసుకున్నాం ఫోర్త్ లెసను మేరా దేశ్ మహాన్ తెలుసుకున్నాం కదా మేరా దేశ్ మహాన్ మహాన్ అంటే చాలా గొప్పది నా దేశము చాలా గొప్పది అనే దాని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఆ లెసన్ సంబంధంగా మనము కొంచెం గ్రామర్ ఉంది కదా టెక్స్ట్ బుక్ గ్రామర్ చూసుకుందాము టెక్స్ట్ బుక్ గ్రామర్ చూసిన తర్వాత మీరు క్లాసులకు వచ్చిన మీకు తెలిసింటే కదా వర్క్ బుక్ గ్రామర్ కంప్లీట్ చేసేయండి లేకపోతే మీరు క్లాస్ స్కూల్కి వచ్చిన తర్వాత నాకైనా అడగండి ఏదైనా డౌట్ ఉన్నా మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్ గ్రామర్ చూడండి మా టెక్స్ట్ బుక్ గ్రామర్ తీసుకొని అందులో పెన్సిల్తో చేసుకుంటురండి చూడండి చెప్తున్నాను ఇప్పుడు ఇది ఏ మాత్రకు సంబంధించిందనా ఫస్ట్ మనకు ఆకి ఆకి మాత్ర ఆకు సంబంధించింది బారిష్ బా సరిపోయింది అనమాట నెక్స్ట్ ఏంటి ఈకి మాత్ర ఆ ఈకి మాత్రకు సంబంధించింది కూడా లెసన్ అయిపోయింది ఊకి మాత్ర కూడా అయిపోయింది ఇప్పుడు రూకి మాత్ర ఇది రూకి మాత్ర సంబంధించింది అనమాట ఏది మేరా దేశ్ మహాన్ అనేది ఇది చూడండి ఎట్లా రూకి మాత్ర మేడం అంటే కనుక ఇక్కడ ఋషి ముని యొక్క దేశ్ అని వచ్చింది కదా ఇది రూకి మాత్రకు సంబంధించింది ఈ లెసను చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ ఏమిచ్చినారు రూకి మాత్ర సంబంధంగా ఇచ్చినారు నెక్స్ట్ ఇక్కడ చూడండి మా గీత్ మేర్ రూ అక్షర్ ఔర్ మాత్రా పర్ గోలా లగాయే ఈ పొయ్యంలో ఎక్కడెక్కడ రూ అనే అక్షరం ఉందో దానికి రౌండ్ ఆఫ్ చేయమంటున్నారనమాట మరియు అదే కాకుండా గీత్ గాయే జా అక్షర్ వాళ్ళ శబ్దం పర్ గోలా ఔర్ లా అక్షర్ వాళ్ళం పర్ డబ్బా లగాయే ఇక్కడ రూ అక్షర్ ఈ పొయ్యంలో ఎక్కడెక్కడ ఉందో అక్కడ రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు చూడండి కశ్మీర్ క కేసర్ జిస్కా హై తిలక్ లగాత హై జిస్కా పావన్ గంగా జల్ అమృత్ అమృత్ రూకి మాత్ర రౌండ్ ఆఫ్ చేయాలి కహ్లాత హై ఋషి కూడా రూకి మాత్ర ఈ రౌండ్ ఆఫ్ చేయాలి పద్దాత భారత్ కో మానవత కా హువా సదా ఉత్తర్ హై మేరా దేశ్ మహాన్ మేరా భారత్ మహాన్ ఇక్కడ రూకి మాత్ర రెండు చోట్లే ఉంది ఇక్కడ అమృత్ ఋషి అక్కడ రౌండ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ గీత్ గాయే జా అక్షర్ వాలే శబ్దు పర్ గోలా లా అక్షర్ పర్ డిబ్బా జా ఎక్కడెక్కడ ఉందో అక్కడ రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు ఎక్కడ చూడండి జా జిత్నా జిస్కాలో జా ఉంది నెక్స్ట్ జిస్కా కింద ఉంది థర్డ్ లైన్లో కూడా నెక్స్ట్ జెల్ జా ఇట్లా ఎక్కడెక్కడ ఉందో అది రౌండ్ ఆఫ్ లా ఎక్కడ ఉందో లా ఉంది కదా అది బాక్స్ జా కడ రౌండ్ లా కడ బాక్స్ ఇట్లా ఇవన్నీ చేసాయనమాట పెన్సిల్ తీసుకొని నెక్స్ట్ చూడండి ఇంకా చిత్రదేకియే శబ్దపడియే ఇంకే అక్షర్ వర్ణమాలామే పెహచానియే ఔర్ గోలా లగాయే చిత్రదేకియే చిత్ర చూడండి పిక్చర్స్ ఇచ్చినారు ఇక్కడే మనకు ఏమేమి ఇచ్చారు ఫాటక్ జాల్ బకరీ బాలు షడ్భుజ్ షట్ అంటే ఎన్ననా షట్ అంటే ఆరు షడ్భుజ్ ఆరు భుజాలు కలది అని అర్థం అన్నమాట చూడండి ఫాటక్ అంటే ఏంటి గేట్ ఫాటక్ అంటే గేట్ జాల్ అంటే ఏంటి నెట్ జాల్ అంటే నెట్ వల నెక్స్ట్ బకరీ అంటే గోట్ మేక బాలు అంటే బియర్ ఎలుగుబంటి షడ్భుజ్ అంటే ఆరు భుజాలు కలిగింది మనకు మ్యాథ్స్లో ఎక్కువగా మీరు షట్ భుజు షట్ కోను ట్రాంగిల్ ఇట్లా వస్తుంటాయి దాని సంబంధం ఇవి నెక్స్ట్ చూడండి ఈ ఫాటక్ అనే దాన్ని విడదీరాలి ఫాటక్ను ఫా టాక్ పెట్టినారు ఫాకి ఆకి మాత్రం ఇట్లా ఇవన్నీ విడదీసి రాసేసారు నాన్న విడదీసిన తర్వాత అవి ఈ వర్ణమాల చార్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు పెన్సిల్ తీసుకొని ఓకేనా మాత్ర ఏ ఉన్నాయి ఈ లెటర్ ఉంది ఎక్కడ ఎక్కడో రౌండ్ ఆఫ్ చేసేయమంటున్నారు ఆల్రెడీ మీకు 3 లెసన్స్లో చూసినారు కాబట్టి ప్రాబ్లం లేదు రౌండ్ ఆఫ్ చేసేసుకోండి మీకు డౌట్ ఉన్నా అడగండి ఫాటక్లో ఫా ఎక్కడుంది చూడండి కింద ఎక్కడుంది పా 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 కదా ఫాటక్ ఇట్లా ఇట్లా రౌండ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ చూడండి అమ్మా వాకి మే రూ అక్షర్ ఔరు రూ మాత్ర వాలే పర్ శబ్ద పర్ గోళా లగాయే ఇక్కడ రూ అక్షర్ ఎక్కడుందో మరియు ఆ రూకు సంబంధించింది ఎక్కడెక్కడుందో రౌండ్ ఆఫ్ చేయమంటున్నారన్నమాట చూడండి ఎక్కడెక్కడుంది మనకు చూడండి యహ్ ఋషభ్ హై యహ్ ఋషభ్ ఋషభ్ అంటే ఏంటి నాన్న ఋషభ్ అంటే ఆక్స్ ఎద్దు నెక్స్ట్ వహ్ కృషక్ హై కృషక్ అంటే ఎవరు ఫార్మర్ రైతు నెక్స్ట్ ఏ ఋషి హై ఋషి అంటే ఎవరు సెయింట్ ఋషి సెయింట్ అంటే ఋషి చూడండి ఇక్కడ ఎక్కడెక్కడ రౌండ్ ఆఫ్ చేయాలి మనకు ఋషభ్ కాడ రౌండ్ ఆఫ్ చేయాలి కృషక్ కాడ రౌండ్ ఆఫ్ చేయాలి నెక్స్ట్ ఋషి కాడ కూడా రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట నెక్స్ట్ చూడండి పడియే అంతర్ పెహచానియే అంతర్ అంటే డిఫరెంట్ అనమాట రెండింటి మధ్య డిఫరెంట్ ఏందో భేదం ఏందో చూడమంటున్నారు చూడండి మనకు ఫస్ట్ది ఏముంది బల్ బాల్
బల్ అంటే ఏంటి నాన్న? స్ట్రెంగ్త్, ఎనర్జీ. స్ట్రెంగ్త్ బల్ అంటే స్ట్రెంగ్త్. బాల్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ హెయిర్ వస్తుంది, మరియు పిల్లవాడు అనేటట్లు కూడా వస్తుంది. చూడండి, ఒకవేళ మీకు మీనింగ్ తెలియకపోతే రాసి పెట్టుకోండి పెన్సిల్తో. బల్ అంటే స్ట్రెంగ్త్, ఎనర్జీ. బాల్ అంటే హెయిర్ వస్తుంది, నెక్స్ట్ బచ్చా పిల్లవాడు కూడా వస్తుంది అన్నమాట. జల్, జాల్. జల్ అంటే ఏంటి? వాటర్. జల్ అంటే వాటర్, నీళ్ళు. జాల్ అంటే నెట్. ఇక్కడ చూపించాను కదా, జాల్ అంటే ఇది వస్తుంది, ఇది నెట్. జాల్, నెట్, వల. నెక్స్ట్ చూడండి, కమ్, కామ్. కమ్ ఆకి మాత్రం పెట్టినారు తర్వాత అక్కడ. కమ్ అంటే ఏంది? కొంచెమే, తక్కువగా. కామ్ అంటే వర్క్, పని. కమ్ అంటే తక్కువ, కామ్ అంటే పని. చూడండి, భర్, భార్. భర్ అంటే నింపు, భర్నా అని వస్తుందన్నమాట, నింపడము, ఫిలప్ చేయడము. భార్ అంటే ఏంటి? భారము అంటే బరువు అనేటట్లు వస్తుందన్నమాట. చూడండి, డిఫరెంట్, దానిల మధ్య డిఫరెంట్ భేదము కనుక్కోమంటున్నారు. అది అర్థమైందా? బల్, బాల్. బల్ అంటే స్ట్రెంగ్త్, బాల్ అంటే హెయిర్ మరియు బచ్చా లడక కూడా వస్తుందన్నమాట. జల్, జాల్. జల్ అంటే ఏంటి? వాటరు. జాల్ అంటే నెట్. నెట్ అంటే ఇది వల. నెక్స్ట్ కమ్, కామ్. కమ్ అంటే ఏంటి? తక్కువ. కామ్ అంటే వర్క్. నెక్స్ట్ భర్, భార్. భర్ అంటే ఏంటి నాన్న? భర్న అంటే నింపడము, ఫిలప్ చేయడం అనమాట. ఫిల్ అది. భార్ అంటే మోయడము, బరువు అనేటట్లు వస్తుందన్నమాట. చూడండి నెక్స్ట్ ఏమిచ్చినారు? చూడండి, ఇంకో పడియే. ఇక్కడ మీ వర్క్, మీ టెక్స్ట్ బుక్ తీసుకున్నారు కదా, మీరు చూసుకుంటుండండి, నేను చెప్తూ ఉంటాను. పెన్సిల్తో రౌండ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకో పడియే, దీనిని కూడా చదవండి అంటున్నారు. చూడండి ఏమేమి ఇచ్చారు. బస్, ఏమిచ్చినారు నాన్న? బస్, ఇక్కడ బస్. నెక్స్ట్ ఫాటక్. నెక్స్ట్ బకరా. నెక్స్ట్ జలజ్. నెక్స్ట్ ఏముంది? ఫల్. పలికే విధానం చదవండి, చూడండి ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా రావాలో ఇక్కడ చెప్తున్నారు. ఫల్, బాల్టీ. నెక్స్ట్ ఏముంది? భాష, ఫసల్. నెక్స్ట్ షడానన్. నెక్స్ట్ బాజ్రా, భట్, జామున్, పీకా, పూట్, ఆయినా, పన్, కమీజ్, భూమి, భలా, భజన్, భాలు, షడ్భుజ్, భూక్, ఫరక్. చూడండి నాన్న, దీనిలో కొన్నిటికి మీనింగ్ చూడండి. దీనికి బస్ అంటే ఏంటి? బస్ అనేటట్లు, తక్కువ, లేకుంటే బస్, బస్సులు ఇట్లా మాదిరి వచ్చేస్తాయి. నెక్స్ట్ పాటక్. పాటక్ అంటే ఏంటి? గేట్, అక్కడ చెప్పాను కదా, గేట్ అని చెప్పాను. నెక్స్ట్ బకరా. బకరా అంటే గోడ్, మేక. నెక్స్ట్ జలజ్ అంటే, జలజ్ అంటే ఏంటి నాన్న? కమల్, లోటస్ అనేటట్లు వస్తుంది. జలజ్ అంటే బురదలో పుట్టినది, కమలము, లోటస్ అనేటట్టు వస్తుంది. పళ్ళంటే, పళ్ళంటే ఏంటి? ఫ్రూట్. పళ్ళంటే ఫ్రూట్. క్షణ్ అని కూడా వస్తుంది, ఎక్ పల్మే అనేటట్లు. బాల్టీ, బాల్టీ అంటే బకెట్. నెక్స్ట్ భాష అంటే ఏంటి నాన్న? లాంగ్వేజ్. పసల్ అంటే పంట. షడానన్, షడానన్ అంటే షెడ్ అంటే, ఈ షడాన్ అంటే షెడ్ ముక్ అనేటట్లు, ఇట్లా శుభ్రమణ్య గాడ్గా సంబంధంగా వస్తుంది అనమాట ఇది. బాజ్రా, బాజ్రా అంటే ఏమొస్తుందంటే రాగులు, మిల్లెట్. మిల్లెట్ అంటారు చూడండి, రాగులు. మనం మార్నింగ్ పూట రాగి జావ చేసుకుంటాము, ఇట్లా మాదిరి అంటారు కదా, అవి మిల్లెట్, బాజ్రా అంటే. బట్, బట్ అంటే కానేటట్లు. జామున్, జామున్ అంటే ఏమొస్తుందన్న? జామున్ మనం తినే జామున్ వస్తుంది, మరియు ఈ ఇది ఉందే కదా మనకు, ఏది, నేరేడు పండ్లు, అది కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ పీకా, పీకా పడగయా అని అంటారు చూడండి, అంటే తక్కువ అయిపోయిందనమాట, తక్కువ అయిపోవడం అనేటట్టు. ఫూట్, ఫూట్ అంటే మన అడుగు, పాదం, పాదము అనేటట్టు వస్తుంది. ఆయన అంటే స్పెక్టికల్స్, అద్దాలు, స్పెట్స్. నెక్స్ట్ పన్, పన్ అంటే ఏమొస్తుంది? అది ఏమొస్తుందంటే మనము నేర్పరితనము, నేర్చుకోవడము అనేటట్లు వస్తుంది, మరియు పాము యొక్క పడగ అనేటట్లు కూడా వచ్చేస్తుందంట. ఫన్ అంటే మళ్ళా అది మణి, నాగరాజు అనేటట్లు వస్తుందన్నమాట. కమీజ్ అంటే కుర్తా. కమీజ్ అంటే ఏంటి? కుర్తా అంటే షర్ట్ అనేటట్లు వస్తుంది. భూమి అంటే మీకు తెలుసు అందరికీ ఏంటి? ధర్తీ, భూమి, ఎర్త్. భల అంటే మంచి, గుడ్. భజన్ అంటే
ప్రేయర్ అన్నమాట. భజన చేస్తున్నారు అంటారు కదా అది ప్రేయర్. బాలు అంటే తెలుసు ఎలుగుబంటి. షడ్భుజ్ ఇంత ముందు చూపించారు కదా ఆరు భుజాలు కడిగినది అనేటట్లు. టెక్స్ట్ భూక్. భూక్ అంటే ఏంటి ఆకలి అనేటట్లు ఇట్లా మోస్తుంది. పరక్ అంటే డిఫరెంట్ తేడా వీటి మధ్య తేడా అనేటట్లు. ఇవి నానా ఒక్కొక్కటి పదము చూడండి మళ్ళీ ప్రొనౌన్సియేషన్ చూడండి. బస్ పాటక్ బకరా జలత్ పల్ బాల్టీ భాష పసల్ షడానన్ బాజ్రా భట్ జామున్ పీకా ఫూట్ ఆయినా ఫన్ కమీస్ భూమి భల భజన్ భాలు షడ్భుజ్ భూ పరక్. ఇవి నెక్స్ట్ చూడండి చూడండి అన్న. సహీ వర్తని వాళ్ళ శబ్ద పర్ గోళా లగాయే. సహీ వర్తని అంటే కరెక్ట్ వర్డ్ ఎక్కడుందో దానిపైన రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు. ఎగ్జాంపుల్ ఉదాహరణ. ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు చూడండి. కిసన్ కిసనా కిసాన్ కోసనా. ఇందులో ఏది కరెక్ట్ నానా? ఇదన్నీ మీనింగ్ లేదు. కిసాన్ అంటే ఫార్మర్ రైతు కాబట్టి కిసాన్. నెక్స్ట్ బకరీ 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 బాఖరీ. ఇందులో మనకి ఏది కరెక్ట్? ఫస్ట్ వన్ కాదు. మీరు చాలామంది తప్పు చేస్తారు. బకరీ కాదు బకరీ. ఈకి మాత్రం రావాలి కాబట్టి థర్డ్ వన్ బకరీ. నెక్స్ట్ షడ్ భుజ్ షట్ భుజ్ షట్ భుజ్ షట్ భుజ్. ఇందులో ఏది వస్తుంది? షడ్భుజ్. ఏది వస్తుందన్నా? షడ్భుజ్ సెకండ్ వన్ వస్తుంది. షడ్భుజ్ సెకండ్ వన్ వస్తుంది. నెక్స్ట్ ఋషి ఋషి రూసి ఋషి. ఏది వస్తుందన్నా? మనకి ఇందులో లాస్ట్ది ఋషి. ఋషి అంటే సెయింట్ ముని అని తెలుసు కదా. ఋషి లాస్ట్ వస్తుంది. నెక్స్ట్ అయినా ఆయిన్ ఆయినా అయిన్. ఏమొస్తుంది చెప్పండి? అయినగా రాదు ఆయిన్ రాదు ఆయినా అంటే థర్డ్ వన్ వస్తుందన్నమాట ఆయినా. నెక్స్ట్ చూడండి భజన్ 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 భజాన్. ఏమొస్తుంది? ఫస్ట్ వన్ వస్తుంది భజన్. చూడండి ఇక్కడ మనకు సెంటెన్స్ ఏమిచ్చినారు చూడండి అన్న. ఏమిచ్చినారు మనకు? పానీకే బూందు బూందు కా సదుపయోగ కరో. చూడండి ఎంత మంచి సెంటెన్స్ ఇచ్చారో. పానీకే పానీ అంటే వాటర్ బూందు బూందు కా సదుపయోగ కరో. బూంద్ అంటే వాటర్ డ్రాప్ అన్నమాట. బూందు బూందుగా ప్రతి డ్రాప్ను కూడా సదుపయోగ ఉపయోగించుకోండి అంటే వేస్ట్ అనేది చెయ్యవద్దండి. ప్రతి బిందువును కూడా ఉపయోగించుకోండి నీటిని వ్యర్థపరచవద్దు అనేటట్లు చెప్పడం అన్నమాట. నెక్స్ట్ చూడండి ఏముంది ఇక్కడ మనకు? సూచనాకే అనుసార్ లికియే. ఇక్కడ మనకి ఇచ్చినారు కదా రు జ ప బ భ ష. దీని ప్రకారంగా కింద హ్యాండ్ రైటింగ్ ఇలా విధంగా రాయాలన్నమాట. అదే సేమ్. నెక్స్ట్ ఇది కూడా అంతే. లేఖన్ అభ్యాస్. లేఖన్ అభ్యాస్ అంటే లేఖన్ అంటే రాయడము, అభ్యాస్ అంటే చేయడము. ఏది ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా పెన్సిల్తో రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి మాత్రా జోడుకర్ లికియే. దీనికి మాత్రాయే జోడాలి. ఇప్పుడు మనము అక్కడ ఊ వరకు అయిపోయింది ఫస్ట్ థర్డ్ లెసన్లో. ఇది రూకి మాత్ర కాబట్టి రూ వరకు వచ్చింది. చూడండి ఏమేమి ఇచ్చినారు చూడండి. కాకి ఆకి మాత్ర ఇస్తే కా, కాకి ఈకి మాత్ర ఇస్తే కీ, కాకి ఈకి మాత్ర ఇస్తే కీ, కాకి ఊకి మాత్ర ఇస్తే కు, కాకు ఊకి మాత్ర ఇస్తే కూ, కాకు రూకి మాత్ర ఇస్తే క్రూ. అదేవిధంగా చాకు రాయమంటున్నారు. చాకి ఆ మాత్ర ఇస్తే చా, చాకి ఈ మాత్ర ఇస్తే చీ, చాకి ఈకి మాత్ర ఇస్తే చీ, చాకి ఊకి మాత్ర ఇస్తే చూ, చాకి ఊకి మాత్ర ఇస్తే చూ, చాకి రూకి మాత్ర ఇస్తే చ్రూ. అదేవిధంగా చాకు డాకు జాకు పాకు. నెక్స్ట్ బాకు భాకు షాకు. ఇవన్నీ కూడా మాత్రాయే రాయాలని రాసేసేయండి. ఆల్రెడీ మీ అందరికీ మాత్రాయే వస్తుందని తెలుసు నాకు కాబట్టి రాసేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఖాళీస్థాన్ భరియే. ఖాళీస్థాన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. అంటే పైన వర్డ్స్ ఇచ్చేశారు దాని కింద ఒక్కొక్క లెటర్ మిస్ చేసి ఉంటారు. ఆల్రెడీ ముందు లెసన్లలో విన్నారు కాబట్టి బకరీ సెకండ్ దాంట్లో ఏముంది రాబోయిందనమాట. నెక్స్ట్ థర్డ్ దాంట్లో బాగాలేదు. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో రీ లేదు. నెక్స్ట్ బ్రుకుటి. బ్రుకుటి అంటే బ్రుకుటి ఇది వస్తుంది మన నుదురు అనేటట్లు వస్తుంది. నెక్స్ట్ ఋషభు. నెక్స్ట్ కృషక్. నెక్స్ట్ బాల్టీ. నెక్స్ట్ సృజన్. సృజన్ అంటే ఆలోచించి చేయడం అనేటట్లు. ఇవన్నీ కూడా ఏవేవి మిస్ అయినాయి దానిలో అవి రాసేయండి. నెక్స్ట్ ఊ మాత్ర వాలే శబ్దంకు అలక్కర్కే లికియే. ఇక్కడ ఊకి మాత్రకు సంబంధించిన వర్డ్స్ రాయాలి. ఇక్కడ రూ ఊకి మాత్రకు సంబంధించిన ఒకటి, ఇక్కడ రూకి మాత్రకి. చూడండి ఏమేమి ఇచ్చారు. ఫస్ట్ ఊకి మాత్రలో కుమారు,
ఊకి మాత్రలో బాలు, రూకి మాత్రలో కృషక్కు ఇచ్చినారు. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చినారు చూడండి, కుమారు, కృషకు, బాలు, సుయి, మృగ్, చాలు, ఆలు, రుమాల్, డాకు, సృజన్, సునార్, బ్రుకిటి ఇచ్చినారు. ఇందులో కుమార్ కింద ఊకి మాత్రకు ఏమేమి రావాలి చూడండి, సుయి, కుమార్ కింద సుయి వస్తుంది. సుయి తర్వాత రుమా ఇది వస్తుంది, సునార్ వస్తుంది. సుయి తర్వాత సునార్ రెండేనా, సుయి సునార్ సరిపోయింది. నెక్స్ట్ బాలు తర్వాత ఏమొస్తుంది, బాలు తర్వాత చాలు, నెక్స్ట్ ఆలు, నెక్స్ట్ డాకు, ఈ విధంగా ఊకి మాత్రమే ఉన్నాయి అవి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి కృషక్, కృషక్లో రూకి మాత్రం కదా, రుమాలు వస్తుంది, రుమాలు ఊకి మాత్రం వస్తుంది అది. నెక్స్ట్ సృజను, బ్రుకిటి, మృగు, సృజను, బ్రుకిటి, మృగు. ఇక్కడ మనకు కుమారు, సుయి, నెక్స్ట్ రుమాలు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవి ఇక్కడ చూడండి, ఇంకా మనకు ఇంకొక కొటేషన్ ఇచ్చినారు ఇక్కడ, మెహనత్ హి సఫలతాకి కుంజీ హై. చూడండి ఎంత బాగా చెప్పినారో, కుంజీ అంటే కీ, కుంజీ అంటే ఏమొస్తుంది కీ అన్నమాట. మెహనత్, మెహనత్ అంటే హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అనేది సఫలత సక్సెస్కు తాళం లాంటిది అన్నమాట. తాళం అంటే కీ కదా, బీగం లాంటిది, అంటే మెహనత్ హార్డ్ వర్క్ అనేది సక్సెస్కు బీగం లాంటిది అనేటట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, చిత్రకే ఆధార్ పర్ వర్తని సహీ కర్కే లిఖియే. మనకు లా ఫూ ఇచ్చినాడు, పూల్ అది పూల్ కదా, తిప్పిచ్చి ఇచ్చినాడు, మనకు కరెక్ట్ వర్డ్ రాయాలన్నమాట. చూడండి మీజక్, మీజక్ ఏమంటుంది, షర్ట్ కదా కమీజ్. నెక్స్ట్ ఇది రుషబ్ కదా, ఆక్స్ కదా ఎద్దు కదా రుషబ్. నెక్స్ట్ ఏంటిది ఆయినా, ఆయినా అంటే మిర్రర్, ఆయినా అంటే మిర్రర్. జామున్ నేనేటి పనులు చూడండి. నెక్స్ట్ జలజ్ పుష్ప. నెక్స్ట్ నమన్, నమన్ అంటే ప్రేయర్, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యామ్, అక్షరంకో మిలాకర్ పడియే లిఖియే. ఇక్కడ రూకి రూను దీనిలో కలిపి రాయమంటున్నారు. రూకు తూ కలిపితే రూ ప్లస్ తూ ఈజ్ ఈక్వల్ టు రుతు, రూ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు ఋషి, రూ ప్లస్ ష భ ఋషభ్. నెక్స్ట్ భవన్ భజన్ భగ్ భబక్. చూడండి ఇంకా ఇంకోటి ఇక్కడ మళ్ళీ మళ్ళా సెంటెన్స్, మీటే వచన్ తేసుకు ఉపజావు చాహు ఓర్. ఇది పోయమ్స్ అన్నమాట నా కబీర్దాస్ ఇవన్నీ. మీటే వచన్తో, మీటే వచన్, వచన్ అంటే మాట, బాత్. ఏ విధంగా ఉండాలన్నారు, మీటే తీయగా ఉండే మాటలు అంటే మంచి మాటలు, తీ అంటే తీయగా ఉండేటువంటి చక్కెర నోట్లు వేసుకొని మాట్లాడడం కాదు, మంచి మాటలు అనేటి. సుక్ ఉపజావు చాహు ఓర్, సుక్ ఉపజావు అన్ని చోట్ల కూడా మంచిని తెలియజేస్తుంది, అంటే మంచి మాటలు మంచి మార్గంలో పయనింపచేస్తాయి అనేటట్లు చెప్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, జ ఫ భ అక్షరంసే ఆరంభ హోనే వాళ్ళే శబ్దంకో అలగ్ అలగ్ తాలికా ఓమే లికియే. తాలిక అంటే ఇక్కడ ఒక బాక్సెస్ ఇచ్చినారు కదా దానిలలో, చూడండి జాకు సంబంధించిన జా దానిలలో, ఇక్కడ కొన్ని ఇచ్చినారు చూడండి జలను, ఫసలు, భజను. ఇప్పుడు జాకు సంబంధించిన ఇక్కడ, పాకు సంబంధించిన ఇక్కడ, బాకు సంబంధించిన ఇక్కడ రాయాలి. మనకి ఏమేమి ఇచ్చినారు చూడండి, భవను, జలలు, పసలు, జలజు, భజను, పల్. నెక్స్ట్ భరత్, జమీన్, ఫాగున్, జాన్కి, భట్, పలక్. చూడండి జలన్ కింద ఏమేమి వస్తాయి, జలను, జలజు, నెక్స్ట్ జానకి, జలను, జలజు, జానకి ఇట్లా వస్తాయన్నమాట. నెక్స్ట్ పసల కింద పసలు, పళ్ళు, నెక్స్ట్ ఫాగున్ ఇవి వస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి భజన్ కింద ఏమేమి వస్తాయి, భవను, భవను, నెక్స్ట్ భరత్, నెక్స్ట్ ఏమొస్తుంది ఇంకా భవను, భరత్, భజను, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు ఈ విధంగా భట్ ఇవన్నీ కూడా దేని కింద దవి అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమున్నాయి, రంగ్ భరియే నామ్ లిఖియే. చూడండి అన్న ఏమిచ్చారు ఇది, హమారా దేశ్ కా జెండా, ధ్వజ్, ధ్వజ్ అంటే జెండా, తిరంగా, తీను రంగో వాళ్ళే జెండోంకో తిరంగా కహతే హై. ఈ ఫ్లాగ్ ఇచ్చినారు కదా, ఫ్లాగ్ కలర్స్ వేరంట, పెహలే కోన్సా కలర్ హే, కోన్సా రంగ్ దాల్నా హే, పెహలే కేసరియా కాషాయ రంగు, బీచ్ మే సఫేద్ వైట్ వదిలేయండి అట్లే, ఔర్ నీచే కా హరా,
वो चक्र है ना वो उसको अशोक का धर्मचक्र कहते हैं। इसमें चब्बी छड़ी है इवन किंद नाम रायाली नामेंटी झंडा अने रासेयंडी। नेक्स्ट चूडंडी क्या मैं ये कर सकता हूँ नेनु चेयगलुगुतानु चित्र के बारे में बातचीत कर सकता हूँ गीत गा सकता हूँ चित्रम गुरिंचि मात्लाडगलुगुतानु मरियु पाट पाडगलुगुतानु हाँ या नहीं तेलुसु कदा जा पा बा भा शा रु वर्णों के बने शब्द पढ़ सकता हूँ और लिख दे बिना देखे लिख सकता हूँ चदवगलुगुतानु चूडकुंडा रायगलुगुतानुना चेस्तारा चेयलेदा चित्र में रंग भर सकता हूँ उसके बारे में बात कर सकता हूँ पिक्चर लो कलर्स वेगलुगुतानु मरियु दानि गुरिंचि मात्लाडगलुगुतानु चेयगलुगुताना लेना अनेदि दींट्लो चूसुकोवालनि इदि नाना नेक्स्ट क्लास लो मनमु नेक्स्ट दानि गुरिंचि तेलुसुकुंदाम ओके।